హలో వరలా ఏంది సంగతులయ్య అట్ట గొడవలకు వెళ్ళేటప్పుడు కడియం మడత పెట్టినట్టు అట్ట పెడతావేంది నువ్వు మాటల కొట్లాటక తప్ప చేతలు కొట్లాడక కానీ ఏం చెప్పాలనుకున్నావు చెప్పు ఇదిగో వర్లా అట్టా ఇంగ్లీష్ని మీ బాస్ కూనీ చేసినట్టు చేసి మాట్లాడడానికి తంటాలు పడతావేంది బినామీ అని తెలుగులో సట్టైన అని ఇంగ్లీష్లో మాట్లాడక ఆ తంటాలు అవసరమా చెప్పు నీకు రాని ఇంగ్లీష్లో కాకుండా వచ్చిన తెలుగులో ఇసుక ఏంది ఏందేందే మళ్ళీ చెప్ప మొక్క ఇసుక ఇసుక మాఫియా వర్లా అట్టా ఇసుక మాఫియా అనాల్సి నువ్వు మాఫియా అంటవి ఏంది నీకు ఇంగ్లీషే కాదు తెలుగు కూడా రాదనుకుంటా సర్లే ఏదో భాషలో నీ బాధ చెప్పు చంద్రబాబు అవినీతి బయటకు తీయండి మీకు రివార్డ్ ఇస్తా మీకు ప్రమోషన్ ఇస్తా క్యాష్ రివార్డ్ ఇస్తా అని చెప్పి ఇదిగో వర్లా బాబు అవినీతిని బయట పెడితే రివార్డులు ఇస్తానని చెప్తున్నావు బాబు నిన్ను ఇన్ని రోజులు కరివేపాకులా వాడుకున్నాడనే విషయం నీకు ఇప్పుడు అర్థమైందా ఏందే ఇంతకీనా ఇంకేమైనా ఉందా బాధ మీకు ప్రజలు మెజార్టీ ఇచ్చారు కనుక ప్రజాస్వామ్యం ప్రజల వర్డ్ ఒప్పుకోవాలి చూడు వర్లా అట్టా మా కర్మ వైకాపా జనం గెలిపించారని చెప్తున్నావు కర్మలు మీరు చేసే జనాన్నంటే అట్టా అదే మీరు పాలన కరెక్ట్గా చేస్తుంటే వైకాపాకి జనం ఓట్లేసేవాళ్ళ చెప్పు ఏదో అమరావతి అమరావతి ఆడపిల్లలు మహిళలు ఢిల్లీలో పాపం కాలిగా బలపం కట్టుకొని తిరుగుతున్నారు జాలి దయా కరుణ ఏమైనా ఉందా మీకు ఎందుకు ఈ రోజున అమరావతి మహిళలందరూ కూడా ఢిల్లీలో పోయి అందరు కాళ్ళు పట్టుకుంటున్నారు ఏంది వరలో అట్టా అమరావతి ఆడపిల్లలు ఢిల్లీలో అందరి కాళ్ళు పట్టుకుంటున్నారని చెప్తున్నావు నీకు ఇప్పుడు ఒక ఇమేజ్ చూపిస్తా చూడు చూసేవా వర్లా అమరావతి ఆడపిల్లలు గల్లాతో కలుసుకొని కూర్చొని ఫైవ్ స్టార్ భోజనం ఎట్ట చేస్తున్నారో రాజుకు సన్మానాలు ఎట్టా చేస్తున్నారో వాళ్ళట్ట విలాసవంతంగా గడుపుతుంటే నువ్వేంది అందరి కాళ్ళు పట్టుకొని కష్టపడుతున్నారంటావు అంటే భయపెట్టి మీ వైపు లాక్కోవాలని చూస్తారు ఇది ఇది ధర్మమా న్యాయమా సత్స నువ్వు ఈ మొక్క చెప్తుంటే ముఠా మేస్త్రి సినిమాలో విలన్ గుర్తొస్తున్నాడు ఆయన కూడా అంతే సేవల్ని బతికిచ్చే మనుషులు ప్రాణాలు చేస్తుంటాడు అట్టే మీరు కూడా అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలని ఎంపీలని లాక్కొని ఇప్పుడు అదే పని వాళ్ళు చేస్తే న్యాయమా సిబిఐ అని చంకలు కొట్టుకుంటున్నావు ఏదో ముతక సామెత ఉంది అట్లా అవుద్ది సిబిఐ సిబిఐ అంటే తీస్తారు బయటికి బెండు తీస్తారు బయటికి విశాఖపట్నంలో పది రోజులు సిబిఐ కూర్చుంటే బెండు తీస్తారు ఏమవుతుంది ఇప్పుడు బాబాయి కేసు చూస్తారుగా నాలుగు రోజుల్లో ఏంది వర్లవు సీబీఐ నటా ఆకాశానికి ఎత్తుతా తాట తీస్తారంటున్నావు అప్పట్లో సిబిఐ వాళ్ళు తాట తీస్తారనియా మీరు రాష్ట్రంలోకి వద్దన్నారా ఏంద నేను మా నాయకుడిని నొప్పిస్తా అయ్యా చంద్రబాబు గారు ఒక్కసారి నా మాట ఆయన అడ్డం పట్టుకుంటా చేతులు పట్టుకుంటా ఎస్ అనిపిస్తా ఇదిగో వర్లా నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావడంలా బాబు తప్పు చేసి సిబిఐకి భయపడేవాడైనట్టు అట్ట కాళ్ళు గడ్డాలు పట్టుకుని ఒప్పిస్తానంటే ఏంది నీ మాటలు అంటుంటే బాబు తప్పు చేసినట్టే కనబడుతుంది స్వామి ఈ బ్రాండ్ల గురించి బొప్పి కట్టింది మా అన్నలందరికీ అన్నలు ఎవరు తాగుబోతండి మందు బాబులందరికీ ఏంది వరలా వన్స్ మోర్ ప్లీజ్ ఈ బ్రాండ్ల గురించి బొప్పి కట్టింది మా అన్నలందరికీ అన్నలు ఎవరు తాగుబోతండి మందుబాబులందరికీ తస్సదియ వర్లా నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావడంలా తాగుబోతుల్ని మీ అన్నలు అంటా ఏంది తాగనోళ్లు మీకు శత్రువులా ఏంద్రాండు ఏ బ్రాండ్ తాగితే బతుకుతాడు ఏ బ్రాండ్ తాగితే చస్తారో కూడా తెలియంది ఈ బ్రాండ్లన్నీ మీరు సృష్టించినవే కదా చూడు వర్లా ఏపీలోని బ్రాండ్లో మనుషుల ప్రాణాలు తీస్తున్నాయని చెప్తున్నావు ఆ బ్రాండ్లు దాగి ఒక్కళ్ళు కూడా మరణించకపోతే నువ్వేంది అట్లా అబద్ధాలు చెప్తున్నావు నేను మొత్తానికి నువ్వు ఇప్పుడు చెప్పింది అబద్ధం ఒప్పుకున్నావుగా అయినా ఎవరైనా నేను అబద్ధాలు ఆడనని చెప్తాడు కానీ నువ్వేంది కొద్దిగా అబద్ధాలు చెప్తానంటావో మాట్లాడే అంటలేదు చాలా తక్కువగా వెరీ లిమిటెడ్ వర్ల నీ నోటితో నువ్వే అబద్ధాలు చెప్తానంటే రాజకీయ నాయకులు అబద్ధాలు చెప్పనంటేనే వాళ్ళకు వంద శాతం అబద్ధాలు ఉంటాయి ఇంక నువ్వు అబద్ధాలు చెప్తానంటే ఎంత శాతం అబద్ధాలు ఉంటాయో మేమైతే లెక్కలు కానీ నువ్వు బయలుదేరుసావి